हाई टू ऑल, ई रोज वीडियो लो मनम तेलंगाना सायुध पोराटम अने अंशानी चूद्दाम। तेलंगाना सायुध पोराटम प्रधानंगा नालुगु दशल्लो जरिगिंदी। मोदटि दश 1940 to 46। तेलंगाणालो रहस्यंगा एर्पडिन कम्यूनिस्ट पार्टी नायकुलु आंध्र महासभल पेरुतो कम्यूनिस्ट भावान्नि प्रजल्लो व्यापिंपजेशारु। 1940 हैदराबाद मल्कापुरंलो कम्यूनिस्टुलु प्रतिपादिंचिन कमिटी अय्यंगार कमिटी। కమ్యూనిస్టులు ఏర్పరిచిన సాంస్కృతిక సంస్థ ప్రజానాట్య మండలి। ఈ దశలో ముగ్గురు జమీందారులపై దాడి అనేది జరిగింది। వారెవరంటే వేకూరి రాఘవరావు, ధర్మారం జమీందార్, విష్ణూరు రామచంద్రారెడ్డి జనగామ జమీందార్, కడారి నరసింహారావు మున్రాయి జమీందార్। వేకూరి రాఘవరావు గారిపై దాడి చేసింది జాతోత్ హోమ్, విష్ణూరు రామచంద్రారెడ్డి గారిపై దాడి చేసింది ఆరుట్ల రామచంద్రారెడ్డి। ఈ మొదటి దశ తెలంగాణ సాయుధ పోరాటం జరగడానికి మరొక ముఖ్య కారణం షేక్ బందగీ సంఘటన। సో ఈ సంఘటన ఏంటి అంటే, విష్ణూరి రామచంద్రారెడ్డి గారి దగ్గర సేవకుడిగా ఉన్నటువంటి ఈ యొక్క షేక్ బందగీ సోదరునికి మరియు షేక్ బందగీకి ఇద్దరికి ఆస్తి పంపకాల విషయంలో గొడవ జరుగుతుంది। సో ఆ సందర్భంలో విష్ణూరి రామచంద్రారెడ్డి గారు వారి యొక్క ఆస్తిని అక్రమంగా స్వాధీనం చేసుకుంటారు। ఆ విషయంలో షేక్ బందగీ గారు విష్ణూరి రామచంద్రారెడ్డిపై కేసు వేయడం జరుగుతుంది। ఆ యొక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి విష్ణూరి రామచంద్రారెడ్డి గారు తన యొక్క అనుచరులతో 1940 జూలై 27న షేక్ బందగీని హత్య చేయిస్తారు। సో ఆ విధంగా హత్య చేసినప్పుడు గ్రామస్తులందరూ ఆగ్రహంతో కమ్యూనిస్టు నాయకులు గ్రామస్తులు కలిసి ఒక సంఘంగా ఏర్పడడం అనేది జరుగుతుంది। రెండవ దశ 1946-47 సామాజిక రుగ్మతలు, వెట్టి చాకిరి, నెక్స్ట్ అదేవిధంగా ఈ పన్నులు అధికంగా వసూలు చేయడం, నెక్స్ట్ జమీందారులకు వ్యతిరేకంగా పోరాటాలు చేయడం అనేది రెండవ దశ ఉద్యమంలో జరిగింది। చాకలి ఐలమ్మ వరంగల్ జిల్లా పాలకుర్తి గ్రామానికి చెందిన రజక మహిళ। సో ఈ యొక్క చాకలి ఐలమ్మ గారు మల్లంపల్లి ముక్తిదార్ నరసింహారావు గారి 6 ఎకరాల భూమి కౌలు చేస్తుంది। ఆ సమయంలో చాకలి ఐలమ్మ గారు తన ఇంటిలో సంఘం ప్రజలకు, అంటే కమ్యూనిస్టు వారు గ్రామ ప్రజలు కలిసి సంఘంగా ఏర్పడ్డారు కదా, ఆ సంఘం ప్రజలకు ఆశ్రయం కల్పించిందని, ఆమె పంటను దౌర్జంగా తీసుకురమ్మని గూండాలను విష్ణూరి రామచంద్రారెడ్డి గారు పంపుతారు। సో ఈ విధంగా గూండాలను పంపిన విషయం తెలుసుకున్నటువంటి పాలకుర్తి స్థానిక సంఘం ప్రతినిధి చక్కిలం యాదగిరిరావు గారు సూర్యపేట దళంతో కలిసి రామచంద్రారెడ్డి గారి గూండాలను తరిమేస్తారు। సో ఈ విధంగా గూండాలను తరిమేశారన్న కోపంతో విష్ణూరి రామచంద్రారెడ్డి గారు ఆ యొక్క పాలకుర్తి స్థానిక సంఘం మరియు సూర్యపేట దళాన్ని బంధించి చిత్రహింసలు పెడతారు। ఈ అన్ని విషయాలను మీజాన్ పత్రికలో అడవి బాపిరాజు గారు వివరించారు। ఓకేనా, రెండవ దశ ఉద్యమం గురించి। నెక్స్ట్ వన్, చాకలి ఐలమ్మకు సహకరించిన ఆంధ్ర మహాసభ నాయకులు ఆరుట్ల రామచంద్రారెడ్డి, భీమరెడ్డి నరసింహారెడ్డి, చకిలం యాదగిరిరావు। విష్ణూరు రామచంద్రారెడ్డి గూండాలు జరిపిన కాల్పుల్లో మరణించినది దొడ్డి కొమరయ్య। ఈయన మృతదేహాన్ని చూసి గ్రామస్తులు చేసిన నినాదం రక్తానికి రక్తం అనే నినాదం చేశారు। 1946 ఆగస్టు 11న వరంగల్ తూర్పుకోటలో జాతీయ జెండా ఎగురవేసినది టి హయగ్రీవాచారి। తెలంగాణ రైతాంగ పోరాటంలో అమరులు అయిన తొలి దళిత మహిళలు చంద్రాల గురువమ్మ, తాండమ్మ, అంకాలమ్మ, వీరు ముగ్గురు కూడా తొలి దళిత మహిళలు ఈ యొక్క తెలంగాణ సాయుధ పోరాటంలో మరణించిన వారు। నెక్స్ట్ వన్, లేవీ ధాన్యం వసూళ్ళు అంటే ఏంటి అంటే, మనం పండించిన పంటకి ప్రభుత్వం నిర్ణయించిన ధరకు మనం శిస్తుని కట్టడం, అటువంటి వసూళ్లకు వ్యతిరేకంగా ఆకునూరు మాచిరెడ్డిపల్లి దేశ్ముఖులపై సాగిన ఉద్యమంని చూసి ఎవరు ఆకర్షితులయ్యారంటే గాంధీ గారు। ఈ సంఘటనలను చూసినటువంటి గాంధీ ఎవరికి లేఖ రాశారు, హైదరాబాద్ ప్రధాని సర్ అక్బర్ హైదరి। సర్ అక్బర్ హైదరి ఎవరి ఆధ్వర్యంలో విచారణ సంఘం నియమించారు, పద్మజా నాయుడు। ఆకునూరు మాచిరెడ్డిపల్లి దురంతాలు అనే పుస్తకం రాసింది దేవులపల్లి వెంకటేశ్వరరావు।
కమ్యూనిస్టులు విజయవాడను ఏమని పిలిచేవారు? స్టాలిన్ గ్రిడ్. నెక్స్ట్ వన్, మూడవ దశ ఉద్యమం 1947 to 1948. 1947 జూన్ 12న సర్వస్వతంత్రునిగా ప్రకటించుకున్నది 12వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్. కమ్యూనిస్టులు సాయుధ పోరాటానికి అధికారికంగా పిలుపునిచ్చింది 1947 సెప్టెంబర్ 11. సాయుధ పోరాటం ప్రకటించిన కమ్యూనిస్టు నాయకులు బెద్దమిల్లారెడ్డి, తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి రావినారాయణరెడ్డి, ఆంధ్ర మహాసభ కార్యదర్శి ముగ్దుం మొయినుద్దీన్, కామ్రేడ్ అసోసియేషన్. నెక్స్ట్ వన్, ప్రజానాట్య మండలి మరియు నాజర్ బృందం బుర్రకథల రూపంలో ఉద్యమ నేపథ్యాన్ని ప్రచారం చేసిన నాటికలు మా భూమి, ముందడుగు. వీటి యొక్క నినాదం దున్నే వాడిదే భూమి. కమ్యూనిస్టులు త్రివ్యూహ పద్ధతిని పాటించారు. అదేంటి అంటే గెరిల్లా దళాల ఏర్పాటు, గ్రామ దళాల రక్షకుల ఏర్పాటు, విధ్వంసక దళాలు. నెక్స్ట్, సాయుధ పోరాటం అణచివేత క్రమంలో జరిగిన హింసాత్మక ఘటనలు బైరాన్పల్లి సంఘటన. ఈ గ్రామ ప్రజలు లేవీ వసూలు వెట్టి చాకిరిని వ్యతిరేకించారు. బైరాన్పల్లి స్థానిక దళ నాయకుడు ఇమ్మడి రాజిరెడ్డి. ఈ తిరుగుబాటులో మరణించిన వారు మొటాం రాములు, మొటాం పోషాలు. బైరాన్పల్లి సంఘటనపై కాలోజి రాసిన గేయం కాలంబు రాగానే కాటేసి తీరాలి. గుండ్రాపల్లి సంఘటన, ఈ ప్రాంత రజాకార్ల నాయకుడు సైదీ మొయిల్ నిజాం సంస్థానాన్ని భారత్ యూనియన్లో విలీనం చేస్తున్నట్లు చెప్పినది 1948 సెప్టెంబర్ 15. నెక్స్ట్ వన్, నాలుగవ దశ 1948 సెప్టెంబర్ 17 టు 1950 అక్టోబర్ 12. ఆపరేషన్ పోలో అనంతరం సాయుధ పోరాటాన్ని భారత యూనియన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయాలన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి బిటి రణదేవ్. ఓకేనా, మూడవ దశ ఉద్యమంలో ఆపరేషన్ అనే పోలో కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క కమ్యూనిస్టు పార్టీని భారత యూనియన్ ప్రభుత్వంలో కలిపారు. ఆ విధంగా కలిపిన అనంతరం కూడా సాయుధ పోరాటాన్ని ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయాలన్నది కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి బిటి రణదేవ్. హైదరాబాద్లో పర్యటించి తెలంగాణ గడ్డపై ఒక్క కమ్యూనిస్టు ఉండరాదు అన్నది వల్లభాయ్ పటేల్. పటేల్ కమ్యూనిస్టులను అణచివేయడానికి నియమించిన వారు సైనిక జనరల్ జేఎన్ చౌదరి. కమ్యూనిస్టులను అణచివేయడానికి ఏర్పరిచిన ప్రణాళిక బ్రిగ్స్ సంజప్ప అనే ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సాయుధ పోరాటం చేయాలా వద్దా అని మాస్కో వెళ్ళిన బృందం అజయ్ ఘోష్, చండూరి రాజేశ్వరరావు, డాంగే మాకినేని, బసన్న బసవ పున్నయ్య. కమ్యూనిటీ పార్టీపై నిషేధం ఎత్తివేసిన రోజు 1951 అక్టోబర్ 21. సో ఇవి తెలంగాణలో జరిగినటువంటి సాయుధ పోరాటాలు, నాలుగు దశల్లో జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.